పోయింది. సైకిల్ పాలన వచ్చిందని, ప్రజలు తమకు ఏ అవసరం వచ్చినా తమ దృష్టికి తీసుకురావచ్చని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సాలూరు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన సాలూరు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు తను ఎంతో రుణపడి ఉంటానన్నారు. సాలూరు నియోజకవర్గానికి ఎప్పుడు నేను ఆడపడుచున్నాను. కాబట్టి ఇంతకు పూర్వం ఎలాగైతే మన కష్టసుఖాలు, బాధలు, బంధువులు, అలాగే ఫంక్షన్స్కి ఎలా పిలుచుకొని వచ్చి వెళ్ళేవాళ్ళమో, ఖచ్చితంగా ఇప్పుడు కూడా మంత్రి అయ్యారు కదా, మేము రావచ్చా వెళ్ళొచ్చా అని ఏది పెట్టుకోకుండా మనం అందరం ఎప్పుడు ఒకటే. నేను మీ సోదరునే, ఈరోజు మీరందరూ ఓటేస్తేనే ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో అయ్యారు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. నాకు ఇచ్చినటువంటి ఈ 2 శాఖలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినాయి. మహిళలకు రక్షణ కల్పించడం వరకు అన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అది చాలా క్లిష్టమైన, ఎంతో ఉత్తమమైనటువంటి బాధ్యత. ఎందుకంటే ఈ మనం ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏ మూలకెళ్ళినా ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక మహిళకు అన్యాయం జరిగిందనో, అత్యాచారం జరిగిందనో, చంపారనో, హింసిస్తున్నారనో, లేకపోతే ఏదో ఒకటి ర్యాగింగ్ అయ్యిందని ఏదో ఒక విధంగా వస్తుంది. పిల్లలకు పౌష్టికాహారం, దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి గత ఈ పౌష్టికాహారం విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, పూర్వ ప్రవాసంలో పూర్వ పన్నీ ఉన్నాయి కాబట్టి